తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి భారీగా క్లర్క్ స్థాయి ఉద్యోగాలతో రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 5000కి పైగా వేకెన్సీస్తో ప్రతి స్టేట్లో ఉద్యోగాలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ మన రెండు తెలుగు రాష్ట్రం మాత్రం చాలా తక్కువ పోస్టులే. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 240 పోస్టులు అయితే ఉన్నాయనుకుంటా, అదే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి 204 పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే బ్యాంక్ స్థాయిలో జాబ్ చేయాలి, క్లర్క్ స్థాయి కావచ్చు, ఇలా ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కూడా. సో మరి దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు వీడియో చూద్దాం. సో కాబట్టి ఎవరైతే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్కి అప్లై అయితే చేసుకోవాలి అనుకుంటారో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ మీకైతే రావాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే తెలుగు, తెలంగాణ వాళ్ళైతే తెలుగు, మిగతా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి మీ దగ్గర లోకల్ లాంగ్వేజ్ కింద ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఈ ప్రజెంట్ ఈ బ్యాంక్స్లలో క్లర్క్ ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి నేను చూస్తే అనేది ఈరోజు స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను ఎస్టర్డే వీడియో అయితే చేయాలనుకున్నాను, కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి వీడియో ఎవరైతే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే 1వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎగ్జామ్ ఫీజు కూడా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చాలా తక్కువ ఫీజు, రిమైనింగ్ ఎవరైతే ఉంటారో ఓసీ బీసీ వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ ఫీజు అయితే ఉంటుంది. కంపల్సరీగా మేము జాబ్కి ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే అప్లికేషన్ ఫీజు కూడా వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి. దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత ఫైనల్గా మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా మనకి డేట్స్ కూడా ఇచ్చారు, ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4 ఈ తేదీలలో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 31/10 అయితే ఉంటుంది. ప్రొఫెషనల్ అలాట్మెంట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 2022 సెలెక్ట్ అయిన వాళ్ళ ప్రొఫెషనల్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు సొంత రాష్ట్రంలో అయితే ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్కి నేను చూస్తే 20 ఇయర్స్ ఉండాలైతే మినిమం, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి 1/7/2021 నాటికి. ఇక ఏజ్ రిలాక్షన్ అయినా ఉందంటేనా, ఏజ్ రిలాక్షన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఇక పీడబ్ల్యూడీ వాళ్ళకు వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్షన్ అయితే ఇక్కడైతే వర్తిస్తుంది. సో కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం ఎవరైతే బ్యాంక్ స్థాయి కొట్టాలి జాబ్ అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇలా ఏదైనా సరే ఇంటర్, 10th విల్ నాట్ ఎలిజిబుల్. రిమైనింగ్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటారో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి అప్లై చేసుకునే ముందు ఒకసారి క్లియర్గా తెలుసుకొని అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే మన రెండు రాష్ట్రాల్లో బ్యాంక్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో అది చెప్పక్కర్లేదు. కాబట్టి మీకు సింపుల్గా జాబ్ రావాలి అనుకుంటే ఏ స్టేట్లో మనకి అంటే మనకి సెలక్షన్ అంటే తక్కువగా ఉంటుందో, అంటే వెయిటేజ్ మార్క్స్ అయితే తక్కువగా ఉంటాయి, ఆ స్టేట్కి మీరు అప్లై చేసుకుంటే మీరు కొద్దిగా స్ట్రగుల్ చేయగలిగితే ఈజీగా మీరు జాబ్ కొట్టవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇంకేమైనా డీటెయిల్స్ చూడాలంటే కదా, ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ కింద చూస్తే టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసి ఇంగ్లీషు అండ్ న్యూమెరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీకి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 190 క్వశ్చన్స్ ఇచ్చి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఇంగ్లీషు అండ్ హిందీలో అయితే ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది, తెలుగులో అయితే ఇక్కడ ఉండదు, మీరు గమనించండి అది కూడా. కాబట్టి మీకు ఇంగ్లీషు తెలుగు వచ్చిన వాళ్ళైతే ఇక్కడ ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకు చూపించాలి కదా, కట్ ఆఫ్ స్కోర్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఎవరైతే ఈ యొక్క
ఐబీపీఎస్ క్లర్క్ కి సంబంధించి ప్రీవియస్ ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే తెలిసి ఉండాలి కట్ ఆఫ్ మార్క్స్ కాండ్ మీరు చెక్ చేసుకోవచ్చు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వీటికి సంబంధించి మెయిన్గా డీటెయిల్స్ చూస్తే సో పీడిఎఫ్ అయితే చాలా లెంతీగా ఉంటుంది, బట్ మనం ఇదల్లా చెప్పుకుంటే ఇంకా ఒక టైం అయితే సరిపోదు. వీటికి సంబంధించి ఇక మెయిన్గా స్టేట్ వైజ్గా వేకెన్సీ అయితే ఇచ్చారు గమనించండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 248 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 248 వేకెన్సీ ఉన్నాయి. అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి 204 పోస్టులు అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ పీడిఎఫ్ కూడా చెక్ చేసిన మొత్తం వచ్చేసి. కాబట్టి ఎవరైతే డిగ్రీ అర్హత ఉండి ఏదైనా డిగ్రీ పర్లేదు అప్లై చేసుకో, దీనికి సంబంధించి రాజస్థాన్ స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మొత్తం అయితే ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా తెలంగాణ వాళ్ళకి చెప్పాలి కదా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెప్పి తెలంగాణ చెప్పకపోతే ఏదో ఒక మళ్ళీ ఒక డౌట్ ఉంటుంది అందరికీ. సో కాబట్టి ఇక్కడ చూడండి తెలంగాణకు సంబంధించి 205 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వీటికి సంబంధించి ఇంకా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూపిస్తాను. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి ఆల్మోస్ట్ 13 జిల్లాల సెంటర్స్ అయితే ఉన్నాయి. మనకు మెయిన్ ఎగ్జామ్ మాత్రం వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అయితే ఉంటుంది. అలాగే టీఎస్ వాళ్ళకు వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఉంటుంది అని చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉంటుంది మాకు ఫస్ట్ ఎగ్జామ్. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మెయిన్ ఎగ్జామ్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 1 అంటే ఆగస్టు 1 అయితే లాస్ట్ డేటు. సో కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకా ఎగ్జామ్కి అయితే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మనకు ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ కూడా అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ వీడియోని ఇంకా డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్లు అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.